हेलो एवरीवन वेलकम टू माय चैनल इवाल्टी मन हेल्दी राइस रेसिपी वच्चेसी दाल किचड़ी इदोक पर्फेक्ट लंच बॉक्स रेसिपी अंडी दीनलो मन बॉडी कावाल्सिन प्रोटीन्स विटामिन्स एंड कार्बोहाइड्रेट्स अन्नी उंटाई टेस्ट कूडा चाला बागुंटुंदी अंड चाला क्विक गा कूडा चेसुकोवच्चु मीरु कूडा ओकसारी इला ट्राई चेसि चूडंडी पिल्लल चाला इष्टंगा तिंटारु ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పు వేసుకోండి దీన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి ఆ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీనిలో 4-5 లవంగాలు 2 దాల్చిన చెక్క 2 యాలకులు వేసుకోవాలి దీనిలో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చుండి ఇప్పుడు ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు అలాగే ఒక బంగాళదుంపను ఈ విధంగా ముక్కలుగా కోసుకొని వేసుకోండి కొద్దిగా salt వేసుకొని కలుపుకోండి ఈ ముక్కలన్నింటిని ఆయిల్ లో 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఇప్పుడు ఇంకా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకా ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకోండి దీన్ని ఇంకా అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను పోసుకోండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి చివరిగా కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంతే మన దాల్ కిచిడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్